ఏంటి ఇప్పుడు? ఏందే మీ అందరు కలిసి నాటకాలు దబ్బుతున్నారా? ఏంటి నాటకాలు ఆడేది? ఏమనుకుంటున్నారే, చాతగాని దద్దమ్మని అనుకుంటున్నారేంటి? డైరెక్ట్ గా మాట్లాడాలి అంటే నువ్వు నాతో మాట్లాడాలి. నీ చెంచగాల్ని పంపించడం ఏంటి? ఇంతకాలంగా వాని గురించి వెతుకుతుంటే వాణ్ణి ఇంట్లో పెట్టుకుని నన్ను విర్రోణి చేస్తావా? ఇదేనా నువ్వు నన్ను నమ్మింది? చెప్పు. ఆ డబ్బే గనక ఉండుంటే ఆ డబ్బు తీసుకుని వాణ్ణి తీసుకుని ఎప్పుడో చెక్కేసేదాన్ని. ఇప్పటి వరకు ఉండేదాన్ని కాదు, నీకు దొరికేదాన్ని కూడా కాదు. మాట్లాడవే, ఇదే నన్ను నన్ను నమ్మింది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? హలో అన్న. జాన్ చెప్పు. అన్న ప్రభాకర్ చచ్చిపోయిందన్నా. మొత్తం చూసే చెప్తున్నావా? నిజమేనారాది? చంపేసిరానే ఎవరు? చంపేయడమేందిరా, ఎక్కడ్రా? కార్లోనే పడున్నాడు, ఎవరు లేరు ఇక్కడ. వాడు ఒక్కడేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడన్న. అక్కడ ఎక్కువసేపు ఉండకు, ఆఫీస్కి వచ్చాయి. అన్న వస్తున్నా. హలో, ఎప్పుడు ఎక్కడ? ఓకే ఓకే. హే సాయి, ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్, చెప్పండి. రోడ్ నెంబర్ 5లో సార్ నందకేశ్వర్లు మనిషి ప్రభాకర్ని కార్లో మర్డర్ చేశారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకో. ఓకే సార్, వెళ్తున్నాను. ఓకే, వస్తున్నా. ఎవరు? నా దోస్తు. ఏం చేస్తాడు? ఏ పిలిచిన, మాట్లాడదామని పిలిచిన. ఆ శంషావాడ సైట్ పని ఏం చేసినావు? ఏ వాడు లేడు, సాయంత్రం మాట్లాడదాం. మరి అన్నే పంపించింది నన్ను. సాయంత్రం మాట్లాడదాం అన్నా కదా, ఇప్పుడు వేరే పని ఉంది. మరి నన్ను ఎందుకు పిలిచిరా? మళ్ళా పని చేయడానికి వచ్చిరా? ఏం చేయడానికి వచ్చిరు? పర్సనల్ పని ఎక్కువైపోతున్నారా మీవి? అరే పురాబాయ్, ఏం కాదు, నేను వస్తానా కదా. చేస్తా మరి, నేను కాల్ చేస్తా కదా. ఏం కాదు పో. ఏమరాబాయ్, నాకు అర్థం కావట్లేదు, మీరేందో మీ ఎవరమేందో. అట్లే ఉంటుందిలే. రాజుగాడు అదేదో చేస్తుండనా, ప్రతిసారి నన్ను పిలుస్తురు, మళ్ళీ కటాఫ్ చేసి పంపిస్తున్నారు. అన్న ప్రతిసారి ఇట్లే చేస్తురన్న వీళ్ళు. నీ వెనకేదో జరుగుతుందన్నా, జాగ్రత్త ఉండాలన్న వీళ్ళతోని. ఓకే అన్న. దొరికిపోయావురా. ఎవరు మీరు? బ్యాగ్ దొరికింది కదా అని చెప్పి తీసుకొచ్చేయడమేనా? మీరెవరో అనుకుని పొరపాటు పడుతున్నారు. నందకేశ్వర అన్నతో పెట్టుకుంటావురా, మాతో వస్తే బాగుంటుంది, లేదా మేమే పట్టుకెళ్లాల్సి వస్తుంది. సిటీ మొత్తం మా వాళ్ళు నీకోసమే తిరుగుతున్నారు, సైలెంట్గా మాతో వచ్చాయి. నువ్వు అసలు తప్పించుకునే ఛాన్సే లేదు. నందకేశ్వర అన్న నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. మాతో వచ్చే. అన్న గురించి తెలిసి కూడా ఎలా పెట్టుకున్నావురా? కప్ చుప్గా వచ్చారా? గుడ్ పద.
పద ఎక్కువ కొనిరా.